బీజేపీ ప్రభుత్వం ఈడీని పంపించి తెలంగాణలో ఉన్న మా మంత్రులని ఎమ్మెల్యేలని ఎమ్మెల్సీలని బెదిరిద్దామని అనుకుంటారు. మీ ఈడీలకి బోడీలకి ఈడ భయపడేటోడు ఎవరు లేడని చెప్పి ఈ సందర్భంగా వాళ్లకు తెలియజేస్తా ఉన్నాం. ఇలా ఈడీ కానీ ఐటీ కానీ అంటే ఒక జోక్ అయిపోయింది ఈ తెలంగాణలో. ఇలా ఈ ఈడీలకి బోడీలకి భయపడిపోయింది ఇక్కడ ఉన్న శాసనసభ్యుడు. ఇలా సంపాదించిన అక్రమ సొమ్ముతోని ఎక్కడ గుంజుకుంటారు, ఎక్కడ జైల్లో పాలవుతాడని భయపడిపోయి ఇవాళ బీజేపీ పార్టీలో చేరి ఇవాళ ఆ ఈడీల నుంచి ఐటీల నుంచి దాడుల నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. కానీ నువ్వు ఒక పెద్ద అవినీతి పరుణ్వని యావత్ హుజూరాబాద్ ప్రజల మొత్తానికి అర్థమైపోయిందని చెప్పి సందర్భకి బోడీలకి మేము ఎట్టు పరిస్థితుల్లో భయపడమని తెలియజేస్తూ దీంతోపాటు ఇవాళ షర్మిల గారు మరియు కే పాల్ గారు ఇద్దరు ఒకటే అయిపోయారు. కే పాల్ గారు అమెరికా పోయి ఉన్నారు, ఆడ నుంచి స్టేట్మెంట్ ఇచ్చారు తన జాగాని ఇలా షర్మిల గారు కబ్జా పెట్టినారని. అంటే ఇలా కే పాల్ షర్మిల ఒకటే రైతులు కాపాడుకోవడానికి ఇలా షర్మిల గారు ఒక కొత్త డ్రామా చేస్తూ ఉన్నారు. ఇది మర్చిపోవద్దు, ఇది తెలంగాణ అంటే ఉద్యమాల గడ్డ అని చెప్పి మర్చిపోద్దని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఖచ్చితంగా ఇది తెలంగాణ అంటే ఇది పోరాటాల గడ్డ. ఇవాళ ఈడీలు బోడీలతోని మమ్మల్ని బెదిరించాలనుకుంటే ఇవాళ మీతో చేత కాదు, అది మీరు ఏం చేసుకున్నా కూడా భయపడే పరిస్థితి లేవు. తెలంగాణ ప్రజలు ఖచ్చితంగా మీ వెనుక మీ మీద తిరుగుబాటు పడే రోజు వస్తుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ సెలవిస్తుంటా ఉన్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్. నమస్కారం. ఇవాళ పొద్దుటి నుంచి హుజూరాబాద్ పట్టణంలో గల్లీ గల్లీ తిరగడం జరుగుతూ ఉంది. అసలు ఎంత అద్భుతమైన రోడ్లు, అద్భుతమైన డ్రైన్లు ఇవాళ కేసీఆర్ గారి నాయకత్వంలో కట్టినవి కూడా చూపిస్తూ ఉన్నాం. అద్భుతంగా మిషన్ భగీరథ నీళ్లు కూడా వస్తూ ఉన్నాయి. అసలు ఓపెన్గా సమస్యల మీద మేము కూర్చోవడం జరిగింది, ఎక్కడ కూడా పెద్ద సమస్యలు ఏం లేవు. ఇలా ధర్నీ ఇష్యూలో మీకు నిన్న చెప్పినా, నిన్న తుమ్మడపల్లిలో కూర్చున్నా, హుజూరాబాద్ టౌన్లో కూర్చున్నా, అసలు ధర్నీ ఇష్యూ అయితే హుజూరాబాద్ పట్టణంలో ఒకటే ఒక అప్లికేషన్ వచ్చింది. తప్పితే అసలు దీని మీద కేవలం పొలిటికల్ రాద్ధాంతం చేస్తున్నారు, తప్పితే పెద్ద ఇష్యూ మాత్రం మాకేం కనబడట్లేదు. కొద్ది ఇండ్లు అడుగుతూ ఉన్నారు, ఖచ్చితంగా ఆ ఇండ్లని కూడా మేము ఆ సమస్యను కూడా తీర్చబోతా ఉన్నామని చెప్పి సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాం. కేసీఆర్ గారు పరిపాలిస్తున్న నిదర్శనం ఇదే అని చెప్పి సందర్భంగా మీకు తెలియజేస్తూ ఖచ్చితంగా హుజూరాబాద్ ప్రజలకి, హుజూరాబాద్ నియోజకవర్గంలో ఉన్న ప్రతి పేదవానికి చెప్తా ఉన్నాను, నేను సొంత మీ అన్నలాగా, మీ తమ్ముల్లాగా, మీ పెద్ద కొడుకులాగా మీకు అందుబాటులో ఉంటా. మీకు ఏ సమస్యలు ఉన్నా కూడా నా దగ్గరికి రండి, ఖచ్చితంగా మీకు నేను పట్టించుకొని ఇవాళ మీకు నేను ఆదుకుంటా అని చెప్పి సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను అని చెప్పి ఈ మీడియా ద్వారా యావత్ హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజలు కూడా తెలియజేస్తున్నా అని చెప్పి సందర్భంగా మీకు తెలియజేస్తాను. జై తెలంగాణ, జై కేసీఆర్. ప్రజా దర్బార్ అనేది మేము పెట్టడానికి కారణం ఏంటంటే ప్రజల వంతకి పాలన తీసుకుపోవాలని. ఇలా అధికారులందరినీ తీసుకొచ్చి కూర్చొని ఉన్నాం, వాళ్ళకి ఏ సమస్య ఉన్నా కూడా మేము తీర్చడానికి సిద్ధంగా కూర్చొని ఉన్నాం. అసలు సమస్యలే పెద్ద కనబడతలేవు, ఉన్న సమస్యలో ఇండ్లు ఒకటి అడుగుతూ ఉన్నారు, ఆ ఇండ్లు తప్పకుండా త్వరలో ఇవ్వబోతా ఉన్నా అని చెప్పి సందర్భంగా మీకు తెలియజేస్తాం. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.